ఈరోజు మనం ఆనాటి ఆణి శతక పద్యాలలో నాలుగవ పద్యం గురించి మాట్లాడుకుందాము అప్పటికీ ఇప్పటికీ కూడా సొసైటీలో ఏమీ మార్పు లేదు చక్కగా మనకి ఈ కాలానికి కూడా అన్వయింప చేసుకునేటటువంటి పద్యం అన్నమాట ఇందులో కొంచెం చమత్కారం కూడా ఉంది దాని గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ముందు పద్యం ఒకసారి మీకు వినిపిస్తాను బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట ఏలా బలవంతమైన సర్పము చలిచి మళ్ళా చేత చిక్కి చావద సుమతి ఇక్కడ నేను ఇప్పుడు పలుకుట ఏలా అని చదివాను యాక్చువల్గా మనకి రైటింగ్లో పలుకుట మేళా అని ఉంటుంది అలా ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు వాళ్ళు అలాగే చదివేస్తున్నారు మీను కూడా అలాగే తీసుకుంటున్నారు పలుకుట మేలా మేలు మేలు అంటే మంచి 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 అనే మీనింగ్ వస్తుంది అక్కడ అలా కాదు పలకటం ఎందుకు మేలా అదేమన్నా మంచి చేస్తుందా చెయ్యదు అట్లాంటప్పుడు అలా మాట్లాడటం ఎందుకు అని చెప్పనమాట ఈ పోయం గురించి వివరంగా మాట్లాడుకుందాం బలవంతుడ నాకేమని అది అధికార బలం కావచ్చు అంగబలం కావచ్చు అర్థబలం కావచ్చు నోటి దురుసు శారీరక బలం కావచ్చు నేను ఇంత బలవంతింది కదా ఎవరైనా సరే నేను చెప్పిందే వినాలని అధికార గర్వంతో బల గర్వంతో విర్రవీగే వేగే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు ఎందుకంటే బలవంతమైన సర్పము విష చాలా భయంకరమైనది అందరూ భయపడతారు దాన్ని చూసి అలాంటి విష సర్పము కూడా అంత బలవంతమైన విష సర్పము కూడా చలిచీమలు నల్లచీమలు ఒంటి మీద పాకుతుంటే మనకి గింతలు పుట్టినట్లు అవుతుంది కదా అలాంటి చలిచీమల చేతిలో చిక్కి చనిపోతుంది అని అయితే ఈ పద్యం ఈనాటికి ఎలా వర్తిస్తుందని మీరు అనుకోవచ్చు ఎందుకు వర్తించదు ప్రతిరోజు మనం ఇలాంటి వాళ్ళని సొసైటీలో చూస్తూనే ఉన్నాం కదా ఎస్పెషల్లీ చాలామంది పై పొజిషన్లో ఉన్న అధికారులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఎదుటి వాళ్ళని చులకం చేస్తూ మాట్లాడుతుంటారు బాధ పెడుతుంటారు అది శారీరకమైన బాధ కావచ్చు మానసికమైన బాధ కావచ్చు ఎదుటి వాళ్ళని తమ చేతలతో మాటలతో హింస పెట్టి సంతోషపడుతూ ఉంటారు నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు చెప్పులు తొడిగించుకుంటారు అన్నీ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా ఒకరోజు దెబ్బతింటారు ఎవరి చేతిలో దెబ్బతింటారు చలిచీమల్లాంటి ఓటర్ల చేతిలో దెబ్బతింటారని తింటారని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు మీరే చెప్పాలి ఒకప్పుడు చలిచీమలని ఒక సినిమా వచ్చింది చాలామందికి గుర్తుండే ఉంటుంది ఒక్కసారి చూసుకోండి చలిచీమల్లాంటి ప్రజలు భూస్వాముల మీద ఎలా తిరగబడ్డారో ఆ సినిమాలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ప్రాక్టికల్గా సొసైటీలో మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే ఇలాంటి పద్యాలు మనకి తెలియాలి బలవంతమైన సర్పము కూడా చలిచీమల చేతిలో చిక్కి నాశనం అయ్యే రోజు ఒకటి ఉంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఓటు అనే ఆయుధాన్ని చక్కగా వాడుకోవాలి ఒకసారి మరొకసారి ఈ పద్యం చెప్తాను బలవంతుడా నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి ఈ మలచేత చిక్కి చావదసుమతి ఓకే ఈ పద్యం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట బెల్ ఐకాన్స్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి నచ్చలేదనుకోండి జస్ట్ ఇట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అందరికీ అన్నీ నచ్చాలని ఏం లేదు కదా సో నచ్చకపోతే వదిలేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ